మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు మోక్షం ఎప్పుడు అనుకున్న ప్రకారం జూలై 2వ వారం తర్వాత షూటింగ్ మొదలవుతుందా, లేక ఇంకా స్టోరీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయా? మహేష్ త్రివిక్రమ్ సినిమా అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెరిగిపోయాయి. సూపర్ స్టార్ మహేష్ బాబును పాండ్య స్టార్గా చూడాలని క్యూరియాసిటీతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి ఈ ప్రాజెక్టు ఆలస్యం కావటానికి కారణాలేంటి? జూన్ 30న యూరోప్ టూర్ ముగించుకుని ఇండియాకు వచ్చిన మహేష్ బాబును వెంటనే త్రివిక్రమ్ వెళ్లి కలిశారు. దాంతో మహేష్ బాబు 28వ సినిమా స్టోరీ ఫైనల్ నరేషన్ ఇచ్చేశాడని, ఇక సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగింది. అయితే యూరోప్ లోనే స్టోరీ నరేషన్ ఇచ్చిన త్రివిక్రమ్ మహేష్ చేత ఓకే అనిపించుకున్నారు. కానీ ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాల ఎఫెక్ట్ పానిండియా ఆడియన్స్ ఇంట్రెస్ట్ ను దృష్టిలో ఉంచుకుని మరింత పకడ్బందీగా కథ కథనాన్ని సరిచేసే ఉద్దేశంతో త్రివిక్రమ్ మహేష్ ను మరింత టైం కావాలని కోరినట్టు టీం నుంచి అందిన సమాచారం. దాంతో జూలై 2nd వీక్ తర్వాత సెట్స్ మీదకు వెళ్తుందనుకున్న సినిమా ఇంకింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రీసెంట్ గా మహేష్ బాబును కలిసిన త్రివిక్రమ్ స్క్రిప్ట్ పైన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అలా వైకుంఠపురం సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబును పానిండియా స్టార్ గా చూడాలనే ఆసక్తి ఆయన ఫ్యాన్స్ లో రోజు రోజుకి పెరిగిపోతోంది. సో ఇటు సౌత్ అటు నార్త్ ఆడియన్స్ ని మెప్పించే విధంగా త్రివిక్రమ్ ఈసారి బలమైన స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ తో రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. కాస్త లేట్ అయినా స్క్రిప్ట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సీన్ టు సీన్ పక్కాగా కుదిరిన తర్వాతే సెట్స్ మీదకు వెళ్లాలని ఇద్దరు ఒక డెసిషన్ కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈసారి వెండి తెర మీద పాన్ ఇండియా రేంజ్ లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ సినిమాలో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈసారి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు గ్రాండ్ ట్రీట్ ఇవ్వాలని ఇద్దరు ఫిక్స్ అయ్యారు. పూజా కార్యక్రమాలతో సినిమాను మొదలు పెట్టినా ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ కాకపోవడంతోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకెళ్లే డేట్ ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. వన్స్ స్క్రిప్ట్ లాక్ అయితే నిరవధికంగా షూటింగ్ జరిపేందుకు అంతా సెట్ చేసుకున్నారు. పూజా, హెగ్డే, సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించనున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం సమకూర్చుతున్నారు.